వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అంశంగా మారింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది. మరోపక్క ప్రతిపక్షం కూడా డిమాండ్ చేస్తోంది ఇళ్ల స్థలాలు పట్టాల పంపిణీ విషయం కానివ్వండి, లేదంటే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేటాయించిన 20 లక్షల ఇళ్లలో 12 లక్షల ఇళ్ళు మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్నా సరే ఎందుకు వాటిని పంపిణీ చేయడం లేదు, సమాధానం చెప్పాలి అంటూ టీడీపీ నుంచి ఒక సవాల్ సైతం వచ్చింది ప్రభుత్వానికి. ఒకవేళ సంక్రాంతి లోపు వాటిని పంపిణీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ దశల వారీగా నిరసనల కార్యక్రమం కూడా చేపడతాము అంటూ ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో ప్రస్తుతం మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. మౌలిక వస్తుల సదుపాయాలతో దాదాపు 12 లక్షల ఇల్లు నిర్మించి రెడీగా పెడితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఎందుకు మీరు ఇంకా వాటిని లబ్ధిదారులకి ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు అనేది. సంక్రాంతి లోపు మీకు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు, అచ్చెన్నాయుడు గారు ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు, వాటిని గనక మీరు ఇమీడియట్గా పంపిణీ చేయకపోతే రోడ్డెక్కి నిరసనలు చేస్తారు, ప్రజా వ్యతిరేక తీసుకొస్తాము మీ ప్రభుత్వం మీద అనేది నిజమేనా? 12 లక్షల ఇల్లు ఎక్కడున్నాయి అసలు? సార్ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామెత ఉంది, చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయితే వినేవాళ్ళు అందరు ఎదురాలి అన్నట్టుగా. 12 లక్షల ఇల్లు కట్టామని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గట్ట లేదని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడన్నా ఈ 14 సంవత్సరాల్లో 12 లక్షల ఇల్లు ఎప్పుడన్నా కట్టాడా అని అడుగుతా ఉన్నా. నేను చెప్తా లెక్కలు, చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు, దాని తర్వాత ఆ ఇళ్ల స్థలాలు ఆ ఇల్లు ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. చంద్రబాబు నాయుడు 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కట్టినటువంటి ఇల్లు 6,85,000. రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి గారు కట్టినటువంటి ఇల్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు 13 జిల్లాల వరకు చూసుకుంటే 24,18,000. దాని తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఇల్లే 10,85,000. 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయిన ఇల్లే 10,85,000. నిర్మాణం వీళ్ళు చేపట్టినవి 7,49,467. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పూర్తి చేసినటువంటి ఇల్లు 140,000 ఇల్లు. అంటే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది 10 లక్షల ఇల్లు అయితే వీళ్ళు నిర్మాణం అని స్టార్ట్ చేసింది 7 లక్షలు, అవి కూడా స్టార్టింగ్ లోనే వదిలేసేసి నిర్మాణం పూర్తి చేసినవి 140,000 ఇల్లు. 3,38,144 ఇల్లు ఇంకా లబ్ధిదారులకు ఇవ్వాలి. ఆ ఇళ్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 13,23,000 కోట్లు. ఆ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 3,38,144 ఇళ్లకు సంబంధించి 13,23,000 కోట్ల రూపాయలు మనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాంక్షన్ చేయడం జరిగింది. అవి నిర్మాణం పూర్తి అవ్వాలి కదా, పూర్తి అవ్వకుండా దానికి టాయిలెట్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, పవర్ ఇటువంటి ఏమి మౌలిక సదుపాయాలు లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారులకు ఇచ్చేయరు కదా. చిన్న క్లారిటీ ఇవ్వండి వెంకటరెడ్డి గారు, మీరు చెబుతున్న లెక్కల ప్రకారం మౌలిక వస్తులతో కంప్లీట్ గా రెడీగా ఉన్న ఇళ్ల సంఖ్య ఎంత? సార్ ఇంకా అవ్వాల్సింది, మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా అవ్వాలా? అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోవచ్చు కదండి, ఇల్లు ఆయన ఓపెన్ చేయొచ్చు కదా. నేను సూటికి అడుగుతున్నా, ఒకవేళ నిజంగా ఇల్లు రెడీగా ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మరి అంటే లక్ష మీరు చెప్తున్న 140,000 ఇళ్ల మాట ఏంటి? 140,000 ఇల్లు కట్టారు అయిపోయింది అది. అవి కాకుండా ఇప్పుడు ఆ 140,000 ఇల్లు మౌలిక వస్తుల సదుపాయాలతో రెడీగా ఉన్నాయా లేదంటే ఇచ్చేసారు? అవన్నీ ఆల్రెడీ ఇచ్చేసారు సార్, అక్కడ 10 అక్కడ 20. ఆయన ఏదైతే అనుకున్నా, ఇప్పుడు ఏదైతే నిర్మాణంలో ఉండి ఆయన బకాయిలు పెట్టారో దానికి మొన్న మేము వచ్చిన తర్వాత ఆ బకాయిలు మేము 13,23,000 కోట్లు మేము రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినాక ఇంకా మేము మౌలిక సదుపాయాలు ఇంకా అట్లా. ఇప్పుడు సార్ ఒక దాంట్లో 4 ఫ్లోర్లు ఉన్నాయి అనుకోండి, 3 ఫ్లోర్లో ఇప్పుడు పవర్ అదే విధంగా వాటర్ ఫెసిలిటీ అన్ని ఉండాలి కదా, రాకుండా లబ్ధిదారులకు ఇచ్చేయలేదు కదా. అవన్నీ జరుగుతాయని దాన్ని నిర్మాణంలో ఉండి అవన్నీ ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత మేము దాన్ని రేపొద్దున వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. హ్యాండ్ ఓవర్ చేయబోతానికి రెడీ అవుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని వాళ్ళ ఖాతాలో వేసుకోవడం కోసం అచ్చెన్నాయుడు, ఎందుకంటే కొత్తగా అధ్యక్షులు ఇచ్చారు కదా, కొత్త బెచ్చగడికి పొద్దారు కదా, ఆ సామెత ప్రకారం ఏదో ఒకటి మాట్లాడాలి కదా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఇల్లు రిలీజ్ చేయబోతా ఉంది, ఆ ఇల్లు లబ్ధిదారులకు అందించబోతా ఉంది కాబట్టి సదుపాయాలన్నీ కల్పించి సో ఏదో ఒకటి క్రెడిట్ కొట్టేయడం కోసం ఇదిగో మేమేదో పోరాడుతున్నామని చెప్పి
వాళ్ళ పేపర్లో వాళ్ళ పత్రికల్లో ఓవర్ బిల్డప్స్. ఏదైనా నువ్వు కట్టిన ఇల్లు మేము ఇప్పుడు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టి దానికి రెడీ చేస్తామంటే కోర్టుల న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంటా. అది మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. దీనికి ముందు క్లారిటీ ఇచ్చేయండి. తెలుగుదేశం పార్టీ చెబుతుంది 20 లక్షల ఇల్లు శాంక్షన్ అయితే మేము 12 లక్షల ఇల్లు కంప్లీట్ గా మౌలిక వసతుల సదుపాయాలతో రెడీ చేసి పెట్టాం, కానీ అది ఇవ్వలేదు అనేది వాళ్ళు వెర్షన్. మీరు చెప్తున్నది 140,000 ఇల్లు మాత్రమే ఇప్పుడు రెడీగా ఉన్నాయి, అవి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని. తెలుగుదేశం పార్టీలో అసలు పూర్తిగా పూర్తయిన ఇల్లు ఏమన్నా ఉన్నాయా? నా ప్రశ్న అది. పూర్తిగా రెడీగా రెడీ టు చంద్రబాబు నాయుడు కట్టించి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ కట్టించినటువంటి ఇల్లు 140,000 అవి అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 3,38,000 ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లు ఇంకా లబ్ధిదారులకు చేకూర్చాలి. దానికి సంబంధించి ఆ లబ్ధిదారులకు చేకూర్చడానికే మనం మేము ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. అవి ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. మౌలిక సదుపాయాలు పూర్తిగా ఏర్పాటు చేసిన తర్వాత అందరికి ఇస్తారు. ఇప్పుడు సరే ఒక దాంట్లో ఉంటుంది అనుకోండి, ఒక అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ అయిన దాంట్లో ఒక అపార్ట్మెంట్ దాంట్లో కన్స్ట్రక్షన్ అయిందంటే సగం సగం అయినాక సగం మందికి చదువులేరు కదా. పూర్తిగా అందరికి అక్కడ వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ అన్ని వచ్చిన తర్వాత లబ్ధిదారులకు అందిస్తారు. ఆ మాత్రం కూడా వాళ్ళకి తెలియదా? నిజంగా వాళ్ళే కంప్లీట్ చేశారు అనుకోండి సార్, మీరు వాళ్ళు చెప్తున్నటువంటి ఇల్లు ఒక వర్షం వాళ్ళే అనుకుందాం. మరి ఎందుకు మీరు ఇవ్వలేదు? మీరు ఎందుకు మొదలు అడుగుతున్నారు? మరి మీరు అధికారంలో ఉంటే మీరు కంప్లీట్ చేస్తే ఆ ఇల్లు మీరు పేదలకు ఇచ్చేయచ్చు కదా. మీరు ఇవ్వకుండా మరి ఎందుకు మీరు కాలయాపన చేశారు? అంటే మీరు కట్టలేదు అక్కడ అర్థమైపోతుంది కదా. మేము వచ్చిన తర్వాత జరుగుతుంది అర్థం అవుతుంది కదా, మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. సో దాని ప్రకారం ఇది మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినాక వాళ్ళకి ఇల్లు ఇస్తారు కదా. మరి అప్పటిదాకా ఇల్లు ఇవ్వబోతున్నారు కాబట్టి వెరీ వెరీ షార్ట్ టైం లోనే వాళ్ళకి ఏదైతే ఇల్లుని అందించబోతా ఉన్నారు కాబట్టి మా మంత్రులు కూడా ప్రకటనలు చేశారు కాబట్టి. సో ఇప్పుడు దాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి కాబట్టి ఏదో ఒక విధంగా ఇటువంటివన్నీ క్రియేట్ చేసి వీళ్ళేదో ఉద్ధరించినట్టుగా వీళ్ళేదో కట్టేసినట్టుగా ఇవన్నీ ఈ రోజు డ్రామాలు నాటకాలు ఆడటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి ఈ క్రెడిట్ అంతా కొట్టేయడం కోసం మీడియా ముందుకు వచ్చి వాళ్ళేదో ఈ క్రెడిట్ ని సొంతం చేసుకుంటున్నట్టుగా మేమేదో కట్టినట్టుగా చూపించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దొంగ ప్రచారం తప్ప ఇల్లు నిర్మాణాలు పూర్తయి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని వస్తే హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము రెడీగానే ఉంటాం. అవి పూర్తి అయిన తర్వాత టీడీపీ హయాంలో కంప్లీట్ చేసిన ఇల్లు ఇవ్వాల్సిన ఇల్లు పెండింగ్ లో సార్ వాళ్ళ హయాంలో కంప్లీట్ చేస్తుంటే వాళ్ళే ఇచ్చేవాళ్ళు చంద్రశేఖర్ గారు. చిన్న లాజిక్ ఒకటి మీరు గమనించండి. ఇప్పుడు వాళ్ళ హయాంలో ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి సార్, 100,000 ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి వాళ్ళ హయాంలో, ఆ 100,000 ఇల్లు వాళ్ళే ఇచ్చేసేవాళ్ళకి లబ్ధిదారులకి. వచ్చే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాకు ఇస్తామని ఎవరు చెప్పడు కదా. చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ కాకుండానే కంప్లీట్ అయినట్టు బిల్డప్లు ఇచ్చేస్తాడు. అటువంటిది నిజంగా వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేపట్టుంటే లబ్ధిదారులకు వాళ్ళే ఇచ్చేవాళ్ళు కదా. మళ్ళీ మా దాకా ఎందుకు వెయిటింగ్ ఉంది? ఇల్లు కట్టిన ఇల్లు వాళ్ళు కట్టిన ఇల్లు ఎక్కడున్నాయో మేము చూపిస్తాం, దమ్ముంటే రండి బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అంటూ ఒక సవాల్ విసిరారు అచ్చెన్ నాయుడు గారు. మీ పార్టీ తరఫున మీ సమాధానం ఏంటి? మీరు సిద్ధమా? ఇల్లు ఎక్కడున్నాయో చూపిస్తే మీరు ఇవ్వడానికి రెడీయా? అచ్చెన్ నాయుడు గారు సవాల్ విసిరాటానికి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి కుల మీడియా ఉంది, వాళ్ళకి కుల పత్రికలు ఉన్నాయి. ఇదిగో ఇంత జరిగితేనే ఇంత అని రాస్తారు కదా వాళ్ళు, అసలు ఏమీ జరగకపోతేనే ఇంత జరిగిందని రాస్తారు కదా. నిజంగా మీ దగ్గర ఆ ఇల్లు కానీ ఇల్లు ఉంటే మీరే ఎక్కడ ఏ లబ్ధిదారులకు ఉన్నాయి ఏంటి అక్కడ ఎంతవరకు పూర్తయింది మీరు వెళ్ళి మీడియా తీసుకుని చూపించండి. పూర్తయిన ఇల్లు ఇవ్వడానికి ఎందుకు వెయిటింగ్ ఉండదు సార్? ఏ ప్రభుత్వం అయినా అక్కడ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వకుండా ఇస్తే మళ్ళీ వీళ్ళే వీళ్ళ ఛానల్నే వీళ్ళ మైకులు తీసుకుని వెళ్ళి ఇదిగో ఇటువంటి ఈ ఇల్లు ఇచ్చారో మాకు ఇదిగో ఇక్కడ ఫెసిలిటీస్ లేదని చెప్పి మళ్ళీ వీళ్ళే రాజ్యాంగం చేస్తారు కదా. సో వీళ్ళు దేనికైనా తగ్గించడానికి ఇటువంటి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒకటి వెంకటరెడ్డి గారు, ఇక్కడ మనం కొన్ని రోజుల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే మీకు గుర్తుంటే ఉంటది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ కూడా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఇళ్ల గురించి ఇద్దరు కలిసి వెళ్ళి ఇల్లు ఎక్కడున్నా ఏంటి అని అన్ని లెక్కలు కూడా చూసుకున్నారు. అదే సేమ్ సీన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ అవుతుందా? మీరు మీ పార్టీ తరఫున ఒకళ్ళు వెళ్ళి రిప్రజెంటేటివ్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఇల్లు కట్టారో చూపించి ఒకవేళ నిజంగా ఉంటే అవి మీరు ఇవ్వడానికి సిద్ధమా? అది నేను అడిగేది. గమనించాల్సింది ఇళ్ల నిర్మాణం పూర్తయి మౌలిక సదుపాయాలు అన్ని వచ్చిన తర్వాత మాత్రమే ఇంటిని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అవును, అంటే వీళ్ళు అవన్నీ చేయలేదు అనేది మీకు అర్థం అవుతున్నదని క్లారిటీ. అదే మీరు క్లారిటీ ఇవ్వాలి, మీరు వాళ్ళు ఏమి చేయలేదు అనేది మీరు చెప్తున్నారా? నేను అడుగుతున్నాను అంతే. సరే, ఇప్పుడు ప్రభుత్వం కట్టించేటటువంటి ఇల్లు దగ్గర అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదే విధంగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానీ
అదే విధంగా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ గానీ ఇవన్నీ ఏమి మౌలిక సదుపాయాలు లేకుండా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయదు కదా వాళ్ళకి. అలాంటి హ్యాండ్ ఓవర్ చేశారు అనుకోండి రేపు పొద్దున్న రాత్రంతా చేసేకోండి వీళ్ళే కదా. సో అవన్నీ జరుగుతూ ఉంది. వెరీ షార్ట్ టైమ్ లో ఏదైతే ఇల్లు పెండింగ్ లో ఉండి మేము వచ్చిన తర్వాత డబ్బులు రిలీజ్ చేసి కంప్లీట్ అవబోతా ఉన్నాయో అవి మేము ఇవ్వబోతా ఉన్నాం అది తెలుసుకొని ముందే వాళ్ళ క్రెడిట్ కొట్టేయడం కోసం అచ్చెన్నాయుడు అయినా చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళు వేసే డ్రామాలు ఎటు మేము ఇల్లు వాళ్ళకి ఇవ్వబోతానికి రెడీగా ఉంటున్నాం కాబట్టి అంటే రెడీ అవి ఇవ్వటానికి రెడీ అవుతుంది కాబట్టి సో దాని క్రెడిట్ కొట్టేది కోసం ఇటువంటి తీసుకొని వస్తున్నారు. అంతకు మించి ఓకే వెంకటరెడ్డి గారు వాళ్ళ వాళ్ళ హయాంలో కట్టించిన ఇల్లు ఇస్తారా లేదా ఎవరు క్రెడిట్ కొట్టేయడానికి ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడు మీరు ఇవ్వాలనుకుంటున్న 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు అనేదే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఓకే ఆ కోర్టులో కేసులున్నా పెండింగ్ లో ఉన్నా 60,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు మాత్రమే ఇష్యూ ఉంది మిగిలిన 58,000 ఎకరాల్లో మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఇళ్ల స్థలాల పట్టాలు? లేదు లేదండి అంటే ఇక్కడ ఇళ్ల స్థలాల దగ్గర కోర్టులకు వెళ్ళింది వేరు మళ్ళీ ఇళ్ల స్థలాలకు సంబంధించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం ఇచ్చే దాని మీద కూడా కోర్టుకి వెళ్ళారు. రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకునేందుకు మీరు ఇచ్చిన సదుపాయం 5 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ చేసి 5 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి ఏదైతే లబ్ధిదారుడికి వాళ్ళకి అవకాశం ఇస్తూ ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా వాళ్ళ సొత్తు వాళ్ళ హక్కు అన్నట్టుగా ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దాన్ని వ్యతిరేకిస్తా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల చేత కేసు లేపించారు. అవును అంటే ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళకి ఇల్లు ఇల్లు కట్టించి ఇచ్చిన తర్వాత వాళ్ళేదైనా అవసరాలకు అమ్ముకోవడం కోసమనే దాని ప్రకారంగా వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి హక్కు కల్పిస్తూ అంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు హక్కు కల్పిస్తూ ఇచ్చిన దాని మీద కూడా వాళ్ళు అటువంటి కుదరదు అట్లా ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ వీళ్ళు రోజు ఎత్తుకోవట్లేదు 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలంటే 7 నెలల నుంచి న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంటుంది వీళ్ళే కదా. రాజధానిలో భూములు వద్దంటారు, పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదు అంటారు, ఇంకో ప్రాంతంలో ఇక్కడ ఏదో జరిగిపోయింది సో ఇక్కడ ఇల్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అక్కడ కోర్టుకు వెళ్తారు. లేదు ఒకవేళ మిగిలిన ఇవ్వడానికి రెడీ అవుతా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇంత ఈ కొంత పెండింగ్ పెట్టి మిగిలిన ఇవ్వడానికి రెడీ అవుతానికి రెడీ అవుతున్న తరుణంలో ఏదైతే రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ఇవ్వడానికి ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకోవడానికి హక్కు ఇస్తున్నారు కాబట్టి ఇది కుదరదని చెప్పి కోర్టుకు వెళ్తారు. అంటే ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు అనేదాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నాడు కాబట్టి ఈ ప్రక్రియ లేట్ అయింది. మేము మార్చి నెలలోనే ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అదనంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉపయోగించి ఎన్నికల కోడ్ అన్నాడు. దాని తర్వాత లబ్ధిదారులు పెరిగారు, మేము కూడా చూసుకొని నెక్స్ట్ మంత్ దాన్ని చేద్దాం అనుకున్నలో మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకుంటా ఉన్నారు. వీళ్ళే అడ్డుకుంటూ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే దొంగతనం చేస్తూ నేనేమి చేయలేదు అని చెప్పేది మీరెందుకు అక్కడ అక్కడ వస్తూ ఉంది మీరు ఎందుకు ఇవ్వటం లేదు అని అంటాం. వీళ్ళేమో దాన్ని ఇవ్వకుండా లాక్కుంటుంది వీళ్ళే, అడ్డుపడుతుంది వీళ్ళే, మళ్ళీ వీళ్ళే ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే దీనికి ఏం చెబుతామండి? ఇంతకంటే ఏమన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే చూడండి, ఇళ్ల పట్టాలు ఇస్తుంటేనేమో అడ్డుకునేది వాళ్ళే, మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదని క్వశ్చన్ చేసేది వాళ్ళే. అంటే ప్రజలు ఏం వినర్లే, మనం ఏం చెప్పినా కూడా నడిచిపోయింది అని అనుకుంటేనే 23 వచ్చినాయి. ఎప్పటికైనా మారితే చాలా మంచిదని చెప్తా. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి అని ఇప్పటికే మీరు చెప్పేశారు, కానీ మొన్న కోర్టు విచారణలో కూడా ప్రభుత్వం మీదే అక్షింతలు వేశారు, అక్కడ వాదనలు జరిగిన సందర్భంలో అనే అంశం తెర మీదకి వచ్చింది. ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్ కమిషన్కు సహకరించట్లేదు అనే పాయింటే రేజ్ అయింది. ఒకవేళ కోర్టు కనుక ఆదేశాలు జారీ చేస్తే ఎన్నికలు నిర్వహించాలి అని ఎలక్షన్ కమిషనర్ ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ స్టాండ్ ఏంటి? ప్రజలకు ఇదే అనుమానం, అసలు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా? సరే, ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలను వాయిదా వేయటం, అతనికి 3 వచ్చినప్పుడు ఎన్నికలు నేను పెడతానని అంటాం, ఇది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళకి వర్తించదు. రెండో అంశం వచ్చేటప్పటికి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి చెప్పకుండా ఎన్నికలను వాయిదా వేసేస్తానని చెప్పి ఆయనే ప్రకటించడం, వాయిదా వేయించేయటం, ఇప్పుడేమో నేను ఎన్నికలు పెట్టడానికి రెడీగా ఉన్నానని చెప్పి ప్రభుత్వంతో గొడవకు దిగటం. ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చెప్పారు, ఇప్పుడు మేము నిర్వహించడానికి ఇక్కడ ఆల్రెడీ పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడున్నారు కాబట్టి ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. ఆ రోజు కేవలం ఒకే ఒక కేసు ఉంది, ఈ రోజు రోజుకు 2,000 నుంచి 3,000 కేసులు కూడా నమోదు అవుతా ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఈ నెలలో పెట్టకపోతే ముంచుకుపోయేటటువంటి ప్రమాదం ఏమీ లేదు కాబట్టి రావాల్సిన డబ్బులేమి ఈరోజు ఆగిపోవు కాబట్టి
సో ఈ రోజుకి ఈ రోజు నవంబర్ లోనో ఈ డిసెంబర్ లోనో ఎన్నికలు నిర్వహించకపోతే నష్టం ఏమీ లేదు కాబట్టి ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేస్తా ఉన్నాం తప్ప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నాం బట్ కండక్ట్ చేయాల్సిన ప్రభుత్వం పార్టీ తరఫున మా యంత్రాంగం అంతా ఎప్పుడు రెడీగానే ఉంటుంది బట్ ప్రభుత్వ యంత్రాంగం దానికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగము దానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ బ్యాలెట్ పేపర్లతో జరిగేటటువంటి ఎన్నికలు మీరు అన్నట్టుగా బీహార్ ఎన్నికలో లేదంటే మొన్న జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికలు అవన్నీ ఈవీఎంలతో జరిగినటువంటి ఎన్నికలు ఈవీఎం ను శానిటైజ్ చేసి దాన్ని మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఈజీ ప్రాసెస్ బట్ ఇక్కడ బ్యాలెట్ పేపర్లతో జరిగేటటువంటి దాంట్లో మళ్ళీ శానిటైజ్ చేయడం ఇవన్నీ చేయడం అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకుంది ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి పని కూడా అంత ఈజీగా అయ్యేది కాదు సాధ్యమయ్యేది కాదు మేము చెప్పేది కాదు ఆ ద గ్రేట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినటువంటి మాటలే బ్యాలెట్ బాక్సులు కూడా రెడీగా లేవని కూడా అన్నారు బ్యాలెట్ బాక్సులు కూడా రెడీగా లేవు అనేది కూడా అన్నారు ఇవన్నీ సమాయత్తం అయిన తర్వాత ప్రభుత్వం నిర్వహిస్తారు నీ ఇష్టం వచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి ఇదేమో నీ నీ సొంత పార్టీయో లేదంటే నీ సొంత దానికి సంబంధించింది కాదు కదా నువ్వు ఎన్నికల కమిషనర్ గా ఉన్నావు అంతే ఎన్నికల నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఓకే అంటే అప్పుడు నువ్వు నిర్వహించాలి తప్ప నువ్వు ఓకే అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించదు కానీ ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంబంధించిన వ్యవస్థ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ మీరు ఎందుకు దాన్ని గౌరవించట్లేదు ఎందుకు సహకరించట్లేదు అని కూడా కోర్టు ప్రశ్నించింది కదా గౌరవించాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధ వ్యవస్థలు కరెక్టే ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన గౌరవించాలి మేము కూడా ఎన్నికల కమిషన్ ని గౌరవించాలి ఎస్ మేము ఎన్నికల కమిషన్ ని గౌరవిస్తున్నాం అలాంటప్పుడు మీరు ఎందుకు మరి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు డుమ్మా కొట్టారు ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ వెళ్ళలేదు ఎస్ 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 శేఖర్ గారు దాని దగ్గరికి వస్తున్నా ఎన్నికల కమిషన్ అంటే గౌరవం ఉంది బట్ ఎన్నికల కమిషనర్ అంటే కూడా గౌరవం ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఎందుకు లేదు అని అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయ పార్టీ నాయకుడిలాగా వ్యవహరిస్తూ ఎవరోకి తొత్తుగా వ్యవహరిస్తున్నప్పుడు అతను పెట్టేటటువంటి ఎన్నికల మీటింగ్ కి మా పార్టీ మేము అటెండ్ కావాలని చెప్పాం కారణం ఏంటి అంటే సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఎన్నికలు నిర్వహించాలి అని ఎప్పుడైతే మళ్ళీ డిసిషన్ తీసుకుంటారో అప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోమంటే ఈయన ఆల్ పార్టీ మీటింగ్ కి ప్రభుత్వంతో సంప్రదించక ముందు ఆల్ పార్టీ మీటింగ్ కి అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు దాని తర్వాత మేధావులు అదేవిధంగా కొన్ని ఛానల్స్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా మళ్ళీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించాడు ఉదయం పూటేమో ఆల్ పార్టీ మీటింగ్ ఈవినింగ్ ఏమో ప్రభుత్వంతో మీటింగ్ ప్రభుత్వంతో ముందు మాట్లాడిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలి ఆల్ పార్టీ మీటింగ్ నువ్వు పిలిచేసి నీ మీద ఆరోపణలు వస్తున్న తర్వాత నీ మీద పూర్తిగా వ్యతిరేకత వస్తున్న తర్వాత రేపు పొద్దున మళ్ళీ హైకోర్టులో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిసిన తర్వాత అప్పుడు నువ్వు ప్రభుత్వంతో సంప్రదించావు అప్పుడు అందుకని మేము ఆ రోజు ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్ మేము అటెండ్ కాలేదు రెండో అంశం వచ్చేటప్పటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ప్లేస్ లో ఎన్నికల కమిషనర్ అంటే ఆ ఎన్నికల కమిషనర్ పదవికి మేము గౌరవిస్తాం ఎన్నికల కమిషనర్ అంటే దాన్ని గౌరవిస్తున్నాం బట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను రాజకీయ పార్టీ నాయకుడుగా చంద్రబాబు నాయుడికి తొత్తుగా ఎన్నికల కమిషనర్ గా ఉండకుండా ఎల్లో మీడియాకి ఒక కమిషనర్ గా వ్యవహరిస్తున్నప్పుడు అతన్ని గౌరవించాల్సినటువంటి పని లేదు కోర్టు కూడా అదే చెప్తుంది వెంకటరెడ్డి గారు ఇక్కడ వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థల శాశ్వతం మీరు వ్యక్తికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కోర్టు కూడా అదే చెప్తుంది కదా వ్యక్తులు శాశ్వతం కాదు గౌరవిస్తా ఉన్నాం ఆ పదవికి గౌరవిస్తా ఉన్నాం కాకపోతే ఇక్కడ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఒకటి ఉంది దీంట్లో ఏంటి అని అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే అతను న్యాయస్థానాలకు వెళ్ళి సహకరించట్లేదని ఇందాక మీరు ఏదైతే న్యాయస్థానాలు కూడా సహకరించమని చెప్పారని మీరు అడిగిన క్వశ్చన్ లోకి నేను వస్తున్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏం సహకరించాలండి పార్క్ హయత్ హోటల్లో ఇడ్లీ లేదంటే పార్క్ హయత్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ లకి పార్క్ హయత్ హోటల్లో రూములకి కూడా మేము కట్టినటువంటి పన్నుల డబ్బుల్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఇవ్వాలా ఒక సంవత్సర కాలంలో 111 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కి డబ్బులు ఇచ్చింది ఎస్ దానికి లెక్కలు చెప్పమనండి దానికి లెక్కలు చెప్పి ఏ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు చేశాడో చెప్పమనండి అదే విధంగా మీరు చూసుకుంటా ఉంటే ఎన్నికల కమిషనర్ అతని సొంత వ్యవహారాల కోసం వాడినటువంటి బిల్డింగులకు లేదంటే సొంత వ్యవహారాల కోసం ఏదైతే ఉన్నవాటికో వాటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు కట్టాలా అంటే నువ్వేమో ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల కమిషనర్ ముసుగులో నువ్వు రాజకీయాలు చేస్తా ఉంటే దానికి ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు అయితే అన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలా నువ్వు ఎవరి మీద పోరాడతావు నువ్వు ప్రభుత్వం మీద నువ్వు ప్రభుత్వం మీద పోరాడతావు మళ్ళీ ప్రభుత్వం నీకు డబ్బులు ఇవ్వాలంట లాయర్ల ఖర్చుల కోసం ఇటువంటి విడ్డూరం మీరు ఎప్పుడైనా చూస్తుంటారా కానీ ప్రభుత్వం మీద పోరాడుతూ
ఎస్ ఓకే వెంకటరెడ్డి గారు మీరు చెప్పిన పాయింట్ ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే రీసెంట్ గా మీరు స్కూల్లో ఓపెన్ చేశారు, పిల్లలందరూ 9-10 తరగతుల పిల్లలందరినీ స్కూల్కి పంపిస్తున్నారు, అంటే స్కూల్కి అక్కడ విద్యార్థులకి అక్కడ కరోనా అడ్డు రాలేదు మీరు స్కూల్ ఓపెన్ చేయడానికి, కానీ ఎలక్షన్ నిర్వహిస్తే ఒక రోజు జరిగే ప్రక్రియకి మాత్రం కరోనా అడ్డు వస్తుందా అనేది ప్రతిపక్షం కూడా ఇదే పాయింట్ రేజ్ చేస్తుంది. మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ ఇప్పుడు ప్రాజెక్ట్ ఏది అవసరం అనేది ఇంపార్టెంట్. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేయడానికి గల ప్రధాన మోటివ్ ఏంటి? ఇక్కడ ఆన్లైన్ క్లాసులు జరుగుతా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నటువంటి విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్న విద్యార్థులకి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది. కారణాలు ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో ఏదైతే ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వడానికి ఆన్లైన్ క్లాసులు చెప్పేటప్పుడు ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్తారు, కానీ ఇక్కడ వీళ్ళకి ఫెసిలిటీస్ ఎవరైతే స్టూడెంట్స్ కి 15% స్టూడెంట్స్ కి మాత్రమే ఇంటర్నెట్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది గ్రామీణ ప్రాంతంలో. అంటే రేపు 10వ తరగతి, ఇప్పుడు మేము స్కూల్స్ ఓపెన్ చేసింది ఎవరికి? 10వ తరగతి విద్యార్థులకి, 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకి డైలీ క్లాసులకు ఓపెన్ చేసాం. అంటే రేపు వచ్చిన వాళ్ళు కామన్ ఎంట్రన్స్ రాయాల్సిన పరిస్థితి, అంటే కామన్ ఎగ్జామ్, అంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అనేది రేపు వచ్చిన మెయిన్. మనం స్కూల్ ఎడ్యుకేషన్ లో మనకి కీలక ఘట్టం ఏంటి, కీలకమైనటువంటి ఇయర్ ఏంటి, దాన్ని మనం తర్వాత వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్స్ కి దాని ప్రభావం ఎలా పడుతుంది అనేది మెయిన్, ప్రధానంగా 10వ తరగతి. అటువంటి 10వ తరగతిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ఆన్లైన్ క్లాసుల్లో అటెండ్ అవటానికి ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రభుత్వం, కానీ ఇక్కడ స్టూడెంట్స్ కి, అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులు, వాళ్ళకి ఇంట్లో ల్యాప్టాప్ ఉండదు, ట్యాబ్ ఉండదు, కనీసం మొబైల్ ఉన్నా కూడా దానికి పూర్తిగా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండదు, ఉన్నా కూడా సిగ్నల్స్ రానటువంటి పరిస్థితి. అదే విధంగా టీవీ ఉంటే, ఒక ఇంట్లో ఒక టీవీ ఉంటే ఇద్దరు పిల్లలు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాలేరు. విలేజ్ లో మీకు తెలుసు సిగ్నల్స్ ఎలా వస్తాయి, నేను మా ఊరు వెళ్తేనే మామూలు ఫోన్ మాట్లాడుతూ ఉంటేనే సిగ్నల్స్ రానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిధి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నా కూడా ఇంటర్నెట్ అంతా ఉండదు, మనం వైఫై నెట్వర్క్ పెట్టించుకోవాలి. ఇట్లా విద్యార్థులు ఏ విధంగా మీకు ఆన్లైన్ క్లాసుల్లో రేపొద్దున క్లాసులకు ఎలా అటెండ్ అవ్వగలుగుతారు? సో దీన్ని మీ ప్రధాన ఉద్దేశంగా ఉండి వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతా ఉంది, రేపొద్దున ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల కమిటీ నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల ప్రకారం, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం వాళ్ళ దగ్గర డిక్లరేషన్ తీసుకొని వాళ్ళకి ఎవరికైతే సింటమ్స్ ఉన్నాయో వాళ్ళకి టెస్టులు చేసి, ముందు వచ్చే వాళ్ళందరికీ వాళ్ళకి సంబంధించిన థర్మల్ స్క్రీనింగ్ చేసి తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా స్కూల్స్ ఓపెన్ చేశారు. దీనికి ఎన్నికలకు లింక్ పెడతారని నాకు. స్కూల్ తెరిచిన తర్వాత కరోనా కేసులు పెరగలేదా? స్టూడెంట్స్ కి కరోనా రాలేదా? ఉపాధ్యాయులకు కరోనా రాలేదా? మధ్యాహ్న భోజన సిబ్బందికి కరోనా రాలేదా? సార్, ఇప్పుడు స్కూల్స్ లో వచ్చిన తర్వాత ఎవరికి కరోనా రాలేదు? స్కూల్స్ లో వచ్చినప్పుడు ముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు, ఎవరికైనా టెంపరేచర్ ఉన్నప్పుడు వాళ్ళని కరోనా టెస్ట్లకి పంపించినప్పుడు వాళ్ళకి పాజిటివ్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసు సార్, ఇప్పుడు స్కూల్ కు వచ్చే కరోనా వచ్చిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఆ పనికి మాల తెలుగుదేశం వాళ్ళకి చెప్తా ఉన్నా, కరోనా అనేది స్కూల్కి వస్తే రాలేదు. స్కూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి టెంపరేచర్ అన్ని టెస్ట్ చేసినప్పుడు, వాళ్ళకి టెంపరేచర్ ఉన్నప్పుడు అప్పుడు టెస్ట్లకు పంపిస్తే అది బయటపడింది, దానికి మనం సంతోషించాల్సిన ప్రక్రియ. ఇక్కడ లక్షలాదిగా రోజు 70,000 టెస్టులు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంతోషించాల్సింది పోయి స్కూల్స్ ఎందుకు తెలుస్తున్నారు? మీరు తెరవకపోతేనే ఇదిగో ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారని మీరే చెబుతారు రేపు పొద్దున. వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో. రేపు పొద్దున విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావాలనే పరిస్థితి. మీరు ప్రైవేట్ పాఠశాలలో చూసుకుంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవడానికి వాళ్ళ దగ్గర పూర్తి ఎక్విప్మెంట్ అంతా ఇళ్లలో రెడీగా ఉంటది, ఎందుకంటే వాళ్ళు ల్యాప్టాప్ కొనుక్కుంటారు, ప్రింటర్ కొనుక్కుంటారు, అవసరమైతే ఒక టీవీని సపరేట్ పెట్టించుకుంటారు, లేదంటే ఇంకా ప్రొజెక్టర్లు కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు అటెండ్ కలుగుతున్న పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం అన్ని కల్పించలేదు కదా, ఒక విద్యార్థికి అన్ని లక్షలు ఖర్చు పెట్టలేదు కదా ప్రభుత్వం, తల్లిదండ్రులు ఏమో వేరు చేయలేటువంటి పరిస్థితి కదా. సో అటు అకాడమిక్ ఇయర్ 10వ తరగతి విద్యార్థులకి వేస్ట్ కాకూడదు, అది ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులందరూ ఖచ్చితంగా పాస్ అవ్వాలి, ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని శానిటైజ్ చేసి హాఫ్ డే క్లాసులతోనే, గంటలో 45 నిమిషాల క్లాసు, 15 నిమిషాలు ఆ మిగిలిన క్లాసులో కూడా, 15 నిమిషాలు గంటలో 45 నిమిషాల క్లాసు కండక్ట్ చేసి మిగిలిన 15 నిమిషాలు కూడా శానిటైజ్ కోసం విద్యార్థులకు ఒక ప్రార్థన రూపంలో మనం భౌతిక దూరం ఎలా పాటించాలి, ఏం చేయాలి, మనం మాస్కులు ధరించాల్సిన అవసరం ఇవన్నీ చెప్తూ ఇటువంటి మంచిగా చేస్తా ఉంటే దీని మీద కూడా రాజకీయం చేయడం ఏంటంటే పిల్లల విద్యార్థుల మీద కూడా.
మరొక విషయంలో కూడా ఓకే మరొక విషయంలో కూడా ఒక అనుమానం అయితే ప్రజల్లో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో తీసుకుంటున్న సంచలన నిర్ణయాల్లో ఒకటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖ అది కూడా కొంతమంది జడ్జిల మీద న్యాయ వ్యవస్థ మీద ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది అయితే అది చాలా రోజులు అయిపోయింది ఇంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు సుప్రీంకోర్టు నుంచి కానీ చీఫ్ జస్టిస్ గారి దగ్గర నుంచి కానీ ఇలాంటి నేపథ్యంలో స్టాండ్ ఏంటి మీ స్టాండ్ ఏంటి ప్రభుత్వం స్టాండ్ ఏంటి కేంద్రంతో ఏమైనా సంప్రదింపులు జరుపుతారా లేదంటే ఆ లేఖ రాసి ఇంకా అలాగే ఉండిపోయిందా ఒక ప్రశ్నార్థకంగా మీరు అడిగిన దాంట్లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ ఏదైతే ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ఆయనకి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ప్రజల్లో పలతన పడుతున్నటువంటి తీరు దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక లేఖ రాసి దాన్ని ఆధారాలతో సహా సబ్మిట్ చేయడం జరిగింది చేసి కూడా దాదాపుగా నెల రోజులు కావస్తాం ఇప్పుడు దీంట్లో చాలా మంది అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు కావచ్చు సీనియర్ న్యాయవాదులు కావచ్చు మాజీ జడ్జిలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రాసినటువంటి లేఖ మీద ఖచ్చితంగా విచారణ జరగాలి అనే దానిని ప్రధానంగా చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి మాట ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప మన కొంతమంది ఏదో జనసేన నాయకులు అంటే వాళ్ళకి ఎప్పుడే మాట్లాడతారు స్టాండ్ తెలియదు కాబట్టి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్ ని తప్పుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు లెటర్ రాయటానికి అర్హుడు కాదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నేను సూటిగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నార్మల్ వ్యక్తిగా రాయలేదు ఒక వ్యవస్థకి అధిపతి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల ద్వారా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు ఒక వ్యవస్థలో అధిపతిగా ఉంటూ అవతల వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు ఈ వ్యవస్థలోకి చొచ్చుకొని వచ్చి ఈ వ్యవస్థనే నిర్వీర్యం చేసేటట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి తీరు మీద ఆయన లేఖ రాస్తే అసలు దీంట్లో అందరు శభాష్ అంటా ఉంటే చాలా బాగా చెప్పారు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఆ న్యాయ వ్యవస్థనే లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్న వ్యవహారాల వల్ల న్యాయ వ్యవస్థ పలతన పడిపోతా ఉంది కాబట్టి దాన్ని మీరు ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్ళడం కరెక్టే అని అంటా ఉంటే ఎవరో కొంతమంది కోర్టుకి వెళ్ళి అంటే అడ్వకేట్ జనరల్ గారికి లెటర్ రాసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే మాజీ జడ్జి జస్టిస్ చలమేశ్వర గారు మరికొంతమంది జడ్జిలు ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా ప్రెస్ మీట్ లో న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలని అప్పటి ప్రధాన న్యాయమూర్తి గారి మీద ఆరోపణలు చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కానప్పుడు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వం తరపున అధికారికంగా లెటర్ రాసి ప్రభుత్వ ప్రతినిధి ఆ లెటర్ ని మీడియా ముఖంగా రిలీజ్ చేస్తే దీని మీద కంటెంట్ ఆఫ్ కోర్టు ఎట్లా అయింది అనేది నేను సూటిగా అడుగుతున్నా ఈ మేధావులు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదండి మన ప్రజాస్వామ్య దేశంలో మన భారతదేశంలో మీకైనా నాకైనా ముఖ్యమంత్రి గారికైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికైనా ఒకటే న్యాయం ఉంటుంది మీకు ప్రత్యేక అధికారాలు ఉండవు మీరు ఏది చేసినా కరెక్ట్ అవ్వదు నేనేది చేసినా కరెక్ట్ అవ్వదు అందరికీ ఒకటే అది సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ గారు అభిప్రాయపడ్డ అంశంలో కూడా 8వ తేదీన మీరు లేఖ రాస్తే 10వ తేదీన దాన్ని మీ అజయ్ కలాం గారు బయట పెట్టిన అంశం అంటే ఉద్దేశపూర్వకంగానే దాన్ని బయట పెట్టారు ఇది కోర్టు ధిక్కరణ పరిధిలో కోర్టు ధిక్కరణ కిందకు వచ్చే అవకాశం ఉంది అనేది ఆయన కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు ఒకవేళ విచారణ ఏమైనా జరిగితే అది కోర్టు ధిక్కరణకు వస్తే ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అజయ్ కల్లాం గారు ఇద్దరు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి నేను అడిగింది ప్రజలు ఇప్పుడు ఎందుకు కోర్టు కంటెంట్ ఆఫ్ కోర్టు అయిందండి ప్రెస్ లో మాట్లాడి ఆరోపణలు చేసినప్పుడు అది కంటెంట్ ఆఫ్ కోర్టు కానప్పుడు అంటే జడ్జిలు ఆరోపణలు డైరెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాసి ఆ లేఖలో ఆయన ఆధారాలను సబ్మిట్ చేశారు ఇదిగో నాకు ఇవన్నీ నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈ ఆధారాల ఆధారంగా నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను మీ దృష్టికి తీసుకొస్తున్నా అన్నప్పుడు అది ఎలా తప్పైంది ముఖ్యమంత్రి గారు నిజంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ కానీ బహిర్గతం చేయకపోతే, నిజంగా మీరు అన్నట్టుగా బహిర్గతం చేయకపోతే అప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఒక ప్రజల ద్వారా ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎందుకు కాన్ఫిడెన్షియల్ గా రాయాలని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు. ప్రజల ద్వారా ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన ఏం చేసినా ఓపెన్ గా ప్రజలకు తెలియజేయాలి. ఆయన రాసిన లెటర్ ఏంది, రాయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఎవరి మీద రాశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, ఇవి ప్రజలకు తెలియాలి. ఆయన ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన ప్రజలకు బహిర్గతం చేస్తే అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయిందని అంటే 5.5 కోట్ల మంది ప్రజలు కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన రాజకీయ పార్టీ నాయకుడుగా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాశారు. రిలీజ్ చేసిన రాజకీయ పార్టీ నాయకుడు కాదు, రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి రిలీజ్ చేశారు. అంటే ప్రభుత్వం లేఖ రాసింది, ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ మరియు హైకోర్టులో ఉన్నటువంటి 4 న్యాయమూర్తుల గురించి ఇక్కడ అంటే జరుగుతున్నటువంటి గ్యాగ్ ఆర్డర్ల గురించి వాటన్నిటి మీద ఆధారాలతో సహా లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాసింది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది, ఖచ్చితంగా ఆయన ప్రజలకు ప్రతినిధి, అందుకని ప్రజలకు దాన్ని ఓపెన్ గా బహిర్గతం చేశారు. ఇది తప్పు అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అవమానపరిచినట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వస్తారు అప్పుడు. సో అది వాట్ ఇస్ మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు అడిగేవాళ్ళు అనేది వాళ్ళు ఇచ్చినట్టు. అంటే ఈ ఈ లేఖ మీద విచారణకు సంబంధించి లేదంటే లేఖ రాసిన సంబంధించి ఫర్దర్ గా ప్రభుత్వం తరపున ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా, మళ్ళీ కేంద్రంతో చర్చించడం కానీ మాట్లాడడం కానీ లేదంటే ఇంకా లేఖ రాసేశారు అయిపోయింది అన్నట్టుగానే ఉందా పరిస్థితి? ఒకటి శేఖర్ గారు, మీరు అంటే మీరు ఇక్కడ మీరు లేఖ రాసిందే న్యాయస్థానాల దగ్గర నుంచి మీకు ఎదురవుతున్న ఎదురు దెబ్బలు దాని గురించే కదా ప్రధానంగా. ఒకటి ఇక్కడ ఎదురు దెబ్బలు అని మీరు అంటున్నారు, ఇవి ప్రజలకు ప్రజల గుండెల్లో గుచ్చుకున్నటువంటి గుణపాలన మేము అన్నాం. మీరు ఎదురు దెబ్బ అన్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి 91వ ముట్టికాయ 101వ సారి తిట్టారు, 101వ సారి ఎదురు దెబ్బలు అంటున్నారో ప్రజల గుండెల్లో గుణపాలన గుచ్చినట్టయి. ఎందుకంటే ప్రజల కోసం పాలిస్తున్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిదానికి అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తా, ప్రజలు బాగుండకూడదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అవ్వాలని కోరుకుంటూ న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడతా ఉన్నా. న్యాయస్థానాలంటే గౌరవం, న్యాయమూర్తులంటే గౌరవం, ఎవరిని ఇక్కడ అగౌరవపరచట్లేదు. ఎవరైతే వెళ్తున్నటువంటి వ్యక్తులు వస్తున్నటువంటి తీర్పుల మీద ఉన్నటువంటి అనుమానాల గురించి మాట్లాడతా ఉన్నాం. రెండో అంశం వచ్చేటప్పుడు మీరు దీని మీద ఫర్దర్ గా మూవ్ అవుతారా లేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆల్రెడీ లెటర్ రాశారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఆధారాలతో లెటర్ రాశారు, అది ఆయన తీసుకోవాల్సినటువంటి ఢిల్లీ పెద్దల్ని ఏమైనా కలుస్తారా, మళ్ళీ మోడీ గారిని కలిసే అవకాశం ఉందని అనే ప్రచారం కూడా జరుగుతుంది, అది ఏమైనా చేస్తారా? ఒకటి సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది ఆయనకున్నటువంటి దాన్ని బట్టి ఆయన తీసుకుంటారు, దాని మీద ఉన్న ఆధారాలను ఆయన పరిశీలించి ఏం తీసుకోవాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన మీద నిర్ణయం తీసుకోమని ప్రజలు చేసేటటువంటి హక్కు కూడా మనకు ఉండదు, ఎందుకంటే ఆయన నిర్ణయం ప్రకారం మేము ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే తీసుకెళ్లాలని ఆయన దృష్టికే, ఇంకెవరి దృష్టికి తీసుకెళ్ళడానికి. అదే విచారణ జరిపించాలా లేదనే చీఫ్ జస్టిస్ గారు ఇష్టం, అది ఆయన చేస్తే చేస్తారు లేదంటే లేదు, తీసుకుంటారనేది చీఫ్ జస్టిస్ గారి నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఆయన ఆయన దాని ప్రకారం ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆయన ఇష్టం. సో దాని మీద మళ్ళీ మేము దాని మీద ప్రెజర్ చేయటం, మీరు లెటర్ రాసా మీరు రిప్లై ఇవ్వలేదు అని అంటే ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాల్సిందే ఆయన దృష్టికి మేము తీసుకొని వెళ్ళాం. సో ఆయన దాని మీద పరిశీలిస్తారంటే మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజల తరపున, ఇంకంతే. సో వెయిట్ అండ్ సీ ఏం జరిగింది అనేది. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు చాలా కీలకంగా మారబోతున్నాయి అనేది అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇది ఇవాళ ప్రజాప్రశ్న. చెప్పండి ఒకసారి.